phone tapping case lo vicharana chesina koddi sanchalana vishayalu bayatapadutunnayi. Radha Kishan Rao confession statement lo keelaka netha peru velladinchadu. Marovaipu videshallo unna Prabhakar Rao nu arrest chesenduku anumatinchalani Nampally court lo petition dakhalu chesaru policelu. Phone tapping case lo keelaka parinamam jarigindi. Radha Kishan Rao confession statement lo maji CM KCR perunu padepade prastavincharu. KCR ku ibbandi lekunda undenduke tapping ni oka tool ga vadukunnamani teliparu. Maji CM Adesalaku Anugunangani tapping chesinatlu perukunnaru Radha Kishan. Prabhakar Rao Pranith Rao dwara samacharam telusukoni pramukulapai nigha pettamannaru Radha Kishan. Phone tapping dwara vachina samacharanni addu pettukoni pramukulni lunga teesukunnamani chepparu. Moodu upayennikallo phone tapping ni viriviga vadukunnatlu statement lo chepparu. Pratyardhi partylaku dabbu cherakunda undenduke tapping nu vadeskunnamani CP dwara samacharam tamaku cheraveyalani Prabhakar Rao ki soochinchinatlu vivarincharu. CP ద్వారా సమాచారం వచ్చిందని చెప్పి బెదిరింపులకు పాల్పడే వాళ్ళమని రాధా కిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో తెలిపారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. విదేశాల్లో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సిఆర్పీసీ 73 ద్వారా అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోరారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు 4 పోలీస్ అధికారులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీస్ కస్టడీలో వారు చెప్పిన వివరాల ఆధారంగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించారని దర్యాప్తు బృందం గుర్తించింది. కేసు నమోదైన వెంటనే ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. ఎక్కడ ఎయిర్పోర్ట్లో దిగినా పట్టుకునేందుకు వీలుగా ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రెడ్ కార్నర్ నోటీస్, ఇంటర్పోల్ అధికారులను దర్యాప్తు బృందం సంప్రదించాలంటే కోర్టు అనుమతించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సిఆర్పిసి 73 ద్వారా అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు పోలీసులు.